రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఊపిరితిత్తి వ్యాధి నిపుణురాలిని మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు ఈరోజు నవంబర్ 12న మనం వరల్డ్ నిమోనియా డే జరుపుకుంటూ ఉన్నాం 2009 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ బ్రెత్ కౌంట్స్ అండ్ హెల్తీ లంగ్స్ ఫర్ ఆల్ అనే నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇతర సంస్థలు ఈ వరల్డ్ నిమోనియా డే అంటే ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని జరపడం ద్వారా ప్రపంచమంతా కూడా ఈ నిమోనియా ఎంత ప్రాణాంతకమైన వ్యాధో అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కృషి చేస్తున్నారు మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల జబ్బుల వల్ల కలిగే మరణాల కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా నిమోనియాల వల్ల కలిగే మరణం యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని వరల్డ్స్ లీడింగ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు అలాగే తీసుకున్నట్లయితే పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో ఈ నిమోనియా వల్ల ప్రాణాపాయం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది ప్రపంచం యొక్క స్టాటిస్టిక్స్తో మన ఇండియా స్టాటిస్టిక్స్ని కంపేర్ చేసినట్లయితే కేవలం ఇండియా మాత్రమే 25% ఆఫ్ ద వరల్డ్ నిమోనియా బర్డన్ని కారణమైంది కాబట్టి మనం ఈ నిమోనియా దేనివల్ల వస్తుంది నిమోనియా రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిమోనియా వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఏ విధంగా డాక్టర్ని సంప్రదించినట్లయితే దీని యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడవచ్చు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ అవగాహన క్రియేట్ చేయడానికి మనం ఈ నవంబర్ 12న వరల్డ్ నిమోనియా డే జరుపుకుంటూ ఉన్నాం డాక్టర్ గారు నిమోనియా అంటే ఏమిటి మనం రొటీన్గా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ వచ్చి మాకు చిన్నప్పటి నుంచి నెమ్ము ఉంది లేదా ప్రతి సంవత్సరం మాకు ఒక 2 నెలలు 3 నెలలు నెమ్ము ఉంటూ ఉంటుంది లేదా చిన్నప్పటి నుంచి నిమోనియాతో బాధపడుతున్నామని చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు కానీ వీళ్ళకి నెమ్ము అనేది జనరలైజ్డ్ టెర్మినాలజీ వాళ్ళకి ఆస్మా ఉన్నా సిఓపిడి ఉన్నా లేదా అలర్జీ ఉన్నా దాన్నే నిమోనియా అనుకుంటూ ఉంటారు అసలు నిమోనియా అంటే ఏంటి నిమోనియా అంటే ఇది ఊపిరితిత్తుల్లో డెవలప్ అయ్యే ఇన్ఫ్లమేషన్ అంటే ఊపిరితిత్తుల్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కారణంగా లేదా కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఒక రకమైన వాపు ఏర్పడుతుంది దాన్నే మనం నిమోనియా అంటాం మన నార్మల్ ఊపిరితిత్తులు తీసుకున్నట్లయితే మన తీసుకునే గాలి మన ముక్కు ద్వారా ప్రవహించి అది మన స్వరపేటిక ద్వారా లోపలికి వెళ్ళి ఈ గాలి గొట్టమైన ట్రికియా ద్వారా మన 2 ఊపిరితిత్తులు కుడివైపు ఊపిరితిత్తు ఎడంవైపు ఊపిరితిత్తులకి వెళ్తుంది ఈ ఊపిరితిత్తుల్లో మనం డీటెయిల్డ్గా చూసినట్లయితే వాటిల్లో ఆల్వియోలై అనే సూక్ష్మ భాగాలు ఉంటాయి ఇవే మన ఊపిరితిత్తుల్లో ముఖ్యమైన భాగాలు ఇక్కడే మనం తీసుకున్న గాలిలోని ఆక్సిజను రక్తంలోకి వెళ్ళడము అలాగే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అయిన చెదుగాలి ఈ ఆల్వియోలై లోపలికి బయటికి వచ్చి మనం వదిలే గాలి నుంచి బయటికి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆల్వియోలైలోనే ఈ ఆక్సిజన్ మన రక్తానికి అందే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు దెబ్బతినడం జరుగుతుందో ఆ ఆల్వియోలై అనేవి గాలితో కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల నీటితో మ్యూకస్తో ఈ చీముతో నిండిపోతాయో అప్పుడు దాన్ని మనం నిమోనియా అంటాము ఒక రకంగా చెప్పాలంటే ఇది ఊపిరితిత్తులకి సంక్రమించే ఒక రకమైన వాపు వల్ల దెబ్బతినడము దీన్నే నిమోనియా అని అంటాము నిమోనియాకి చాలా కారణాలు ఉంటాయి మనం నిమోనియాకి కారణాలు తీసుకున్నట్లయితే ప్రప్రథమంగా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ అంటే ఏదన్నా క్రిములని మనం పీల్చడం ద్వారా అవి మన ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసినట్లయితే దాన్ని ఇన్ఫెక్షన్ రిలేటెడ్ నిమోనియా అని అంటాము సో ఈ క్రిములు అనేవి చాలా రకాలు ఉంటాయి క్రిముల్లో ముఖ్యంగా మనం 3 రకాలుగా చెప్పచ్చు వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వైరస్లు వీటి గురించి మనం గత 3-4 సంవత్సరాల నుంచి బాగా తరచుగా వింటూనే ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే మనలో చాలామంది ఎఫెక్ట్ అయిన ఈ కరోనా జబ్బు కూడా ఒక రకమైన వైరస్ మాత్రమే కాకపోతే ఈ కరోనా వైరస్ అనేది మానవాళికి కొత్తగా పరిచయం అయింది కాబట్టి అది
మనుషుల ఊపిరితిత్తుల మీద చాలా వరకు సివియర్ ఎఫెక్ట్ అనేది చూపించింది. ఈ వైరస్లు అనేవి చాలా సూక్ష్మ జీవులు. ఇవి మనం పీల్చినప్పుడు మన రోగనిరోధక శక్తి సరిగ్గా లేనప్పుడు అవి ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసి నిమోనియాకి కారకమవుతాయి. కేవలం కరోనా మాత్రమే కాదు, ప్రతి సంవత్సరము మనకి ఫ్లూ సీజన్ అని నడుస్తుంది. ఈ ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా చాలామందిలో సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్గా, అంటే మైల్డ్ జ్వరము, జలుబు, దగ్గు వచ్చి ఒక వారం రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో కొన్నిసార్లు ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో మార్పులు జరిగినప్పుడు, జెనెటిక్ డ్రిఫ్ట్ అండ్ స్విఫ్ట్ అంటాం, అంటే జన్యుపరమైన మార్పులు జరిగినప్పుడు అది సివియర్గా ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీన్నే చాలామంది ఫస్ట్లో స్వైన్ ఫ్లూ అనేవాళ్ళు. ఈ స్వైన్ ఫ్లూ కూడా ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షనే. ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసి దెబ్బతీస్తుందో దాన్నే వైరల్ నిమోనియా అంటాము. కేవలం ఈ కరోనా ఇన్ఫ్లుయెన్జా మాత్రమే కాదు, ఇంకా రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ లాంటి చాలా వైరస్ల వల్ల కూడా ఈ వైరల్ నిమోనియా అనేది సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే పెద్దవాళ్ళల్లో, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వైరల్ నిమోనియా వస్తే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కానీ చాలామందిలో ఇది నార్మల్ ఫ్లూ లాగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వైరల్ నిమోనియా పక్కన పెడితే బ్యాక్టీరియల్ నిమోనియా కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఈ బ్యాక్టీరియా అనేవి కూడా ఒక రకమైన క్రిములు. వైరస్ల కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. వాటి లక్షణాలు వైరల్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. మనం కామన్గా చూసినట్లయితే స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనేది మోస్ట్ కామన్ ఈ బ్యాక్టీరియా అన్నమాట, ఈ బ్యాక్టీరియల్ నిమోనియా కాజ్ చేయడానికి. అలాగే క్లెప్సియల్లా, సూడోమోనాస్ లాంటి ఈ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈ బ్యాక్టీరియల్ నిమోనియా సంక్రమించే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తుని మొత్తంగానే ఎఫెక్ట్ చేసినట్టయితే, ఒక భాగం ఊపిరితిత్తు మొత్తం ఎఫెక్ట్ అయినట్టయితే లోబార్ నిమోనియా అంటాము. లేదా అక్కడక్కడ ఊపిరితిత్తులో కొంత కొంత భాగాల్లో ఎఫెక్ట్ చేసినట్లయితే బ్రాంకో నిమోనియా అంటాము. వీటిల్లో నేను చెప్పినట్లు ఈ స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనేది మోస్ట్ కామన్గా మనకి ఈ బ్యాక్టీరియల్ నిమోనియా రావడానికి కారణం. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేసుకునే దానికి మనకి వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి అసలు ఈ నిమోనియా అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవగాహన ఉంది. అలాగే కొంతమందిలో రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్న వారిలో, అలాగే షుగర్ కంట్రోల్లో లేని వారిలో, కొన్ని రకాల మందులు వాడేవారిలో ఫంగల్ నిమోనియా అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫంగల్ నిమోనియా అనేది చాలా రేర్. కానీ ఈ ఫంగల్ నిమోనియా వచ్చినట్లయితే దానివల్ల కలిగే మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ, అంటే దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం తీసుకున్నట్లయితే క్యాండిడా అంటే వైట్ ఫంగస్ కానివ్వండి, బ్లాక్ ఫంగస్ అని చాలా విన్నాం మనం, మ్యూకార్ కానివ్వండి, ఆస్పర్జిలస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫంగస్ అన్నమాట. ఇవి మన ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు అక్కడే కానీ అవి చేరి ఊపిరితిత్తుని దెబ్బతీసి స్ప్రెడ్ అవ్వడం మొదలైందంటే దాన్ని ఫంగల్ నిమోనియా అంటాం. అలాగే కేవలం ఈ ఇన్ఫెక్షన్ల వల్ల మాత్రమే కాదు, నిమోనియా అనేది ఇతరత్ర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో తీసుకున్నట్టయితే క్షయవ్యాధి, ట్యూబర్క్లోసిస్ అనేది మిగిలిన దేశాలతో పోలిస్తే టీబీ యొక్క స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీబీ కూడా నిమోనియాని కాజ్ చేయగలదు. టీబీ క్రిములు ఊపిరితిత్తుల్ని తినేసి కన్నాలని ఏర్పరచడం ద్వారా వాళ్ళు టీబీ నిమోనియాట ఎఫెక్ట్ అయిన వాళ్ళు తగ్గినప్పుడు అది పక్కన వారికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఈ టీబీ క్రిములు, ఈ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాదు, కొంతమందిలో వారి ఊపిరితిత్తులకి పడంది పీల్చినప్పుడు, అంటే ఏదన్నా టాక్సిక్ ఫ్యూమ్స్, మనం ఇండస్ట్రీస్లో చూస్తుంటాం కొన్నిసార్లు ఇండస్ట్రియల్ లీకేజ్ వల్ల టాక్సిక్ ఫ్యూమ్స్ కానీ కెమికల్స్ కానీ పీల్చినట్లయితే కెమికల్ నిమోనియా అనేది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీనే కెమికల్ నిమోనైటిస్ అంటాం. అలాగే కొంతమందిలో ఆస్పిరేషన్ నిమోనియా అనేది కూడా చూస్తూ ఉంటాం. అంటే మనం తినే ఆహారము మన కడుపులోకి ఆహారం కొట్టడం ద్వారా వెళ్తుంది. అది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా మన లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం తినేటప్పుడు పొరబోతుందో, ఈ స్వరపేటిక సరిగ్గా పనిచేయదో, లేదా ఏదన్నా నరాల సమస్య వల్ల కానివ్వండి, కండరాల సమస్య వల్ల కానివ్వండి, లేదా ఈ అన్నం తినే ఆహారం గొట్టం సరిగ్గా మూమెంట్స్ లేకపోవడం వల్ల కానివ్వండి, కొన్నిసార్లు తినే ఆహారం ఆహారం గొట్టంలోకి కాకుండా ఊపిరితిత్తులోకి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆ పదార్థాలు ఊపిరితిత్తులోకి చేరినప్పుడు అక్కడ అవి గూడు కట్టి ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆస్పిరేషన్ నిమోనియా అనేది డెవలప్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా, 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో ఈ నిమోనియా బారిన
పడి ఆయాసం తొందరగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీరు కూడా తక్షణమే వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నప్పుడు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనల్ని ఈ నిమోనియా డెవలప్ అయ్యేదానికి ప్రిడిస్పోజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్, స్మోకింగ్ చేసే వాళ్ళలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేసినప్పుడు ఈ స్మోక్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ మన యొక్క లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ని, అంటే ఊపిరితిత్తులు దెబ్బతీయకుండా కాపాడే మెకానిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల్లో ఈ క్రిములు పోకుండా, ఇన్ఫెక్షన్ పోకుండా సీలియా అని చెప్పి వెంట్రుకల రూపంలో ఉంటాయి. ఇవి మన ఊపిరితిత్తులు కాపాడుతూ ఉంటాయి. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళలో ఈ సీలియా యొక్క ఫంక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి అది మాత్రమే కాదు, ఊపిరితిత్తుల్లో ఉన్న డిఫెన్సివ్ మెకానిజమ్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ నిమోనియా త్వరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు వారు స్పృహ తప్పినట్లయితే ఆస్పిరేట్ అయ్యి ఈ నిమోనియా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కేవలం అది మాత్రమే కాదు, ఈ న్యూరలాజికల్ డిజీజెస్, నరాలు దెబ్బతిన్న వారికి, ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవారు, బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు, పార్కిన్సన్స్ డిజీస్తో బాధపడుతున్న, లేదా ఏదైనా స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మనకి ఆహారం తీసుకునే దాంట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఇందాక నేను చెప్పినట్లు ఈ శ్వాసనాళాల్లోకి ఆహారం వెళ్ళడం ద్వారా కూడా ఈ నిమోనియా త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిమోనియా యొక్క సింప్టమ్స్ని అర్లీగా డయాగ్నోస్ చేసి వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ న్యూమోనియా డెవలప్ అయిన వాళ్ళలో యూజువల్గా సింటమ్స్ మామూలు ఫ్లూ సింటమ్స్ లాగే మొదలవుతాయి. అంటే జలుబులాగా రావడము, దగ్గు రావడము, దగ్గుతో పాటు కొంచెం తెమడ రావడము, జ్వరం రావడం. కానీ ఈ నిమోనియా సివిరిటీ ఎక్కువైనప్పుడు చలి వణుకుతో కూడిన జ్వరం రావడము, 3-4 రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం తగ్గకుండా కంటిన్యూస్ జ్వరం రావడము, అలాగే బీపీ తగ్గినట్టు ఉండడము, కళ్ళు తిరిగినట్టు ఉండడము, మనిషి ఇరిటబుల్గా అవ్వడము, ఎక్కువ చెమట పోయడము, స్వెట్టింగ్స్ అంటాం, ఎక్కువ చెమట పోయడము, అలాగే పిల్లికూతల్లాగా ముందు లేనివి త్వరగా డెవలప్ అవ్వడము, పిల్లికూతలు ఆయాసం రావడము, కొంచెం దూరం నడిచినా అలసిపోవడము లాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. యూజువల్గా నిమోనియా, మోస్ట్ ఆఫ్ ద నిమోనియాస్ ఒక 60-70% వరకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళలో మనము ఓరల్ ట్యాబ్లెట్స్, అంటే మాత్రలు మింగడం ద్వారా, ఓరల్ యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఈ నిమోనియా యొక్క సివిరిటీ ఎక్కువ ఉన్న, అంటే ఎక్కువ రోజులు జ్వరం రావడము, ఊపిరితిత్తులలో ఎక్కువ శాతం భాగం దెబ్బతింటము, ఈ స్పృహ శాతం కొంచెం తగ్గడము, బీపీ తగ్గడము, ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము వంటి సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరిని అడ్మిట్ చేసి అవసరమైతే ఆక్సిజన్ కానివ్వండి, ఈ శ్వాసనాళాలు తెచ్చుకునేదానికి మందులు కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా వీరు త్వరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్లీగా కానీ చూపించుకున్నట్లయితే కొన్నిసార్లు మాత్రల ద్వారానే ఇది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ని వెంటనే సంప్రదించినప్పుడు డాక్టర్ రోగి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీరి ఆక్సిజన్ శాతం నార్మల్గా ఉన్నట్లయితే, హార్ట్ రేటు, బీపీ ఇవి కూడా నార్మల్గా ఉన్నట్లయితే కొన్నిసార్లు ఓరల్ మాత్రల ద్వారా ఈ నిమోనియాని ట్రీట్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా వీరిలో ఊపిరి తీసుకునే వేగం ఎక్కువ ఉన్న, హార్ట్ రేట్ ఎక్కువ ఉన్న, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కూడా వీరికి ఇమీడియట్గా హాస్పిటలైజేషను, ట్రీట్మెంటు అవసరం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సరైన టైంలో నిమోనియాని ట్రీట్ చేయనట్లయితే చాలా కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నిమోనియాలో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తుల్లో ఒక భాగానికి కానీ, లేదా ఊపిరితిత్తుల్లో వేరువేరు భాగాలకు కానీ ఎఫెక్ట్ అయ్యి అక్కడ వరకే పరిమితమవుతుంది. ఇది సకాలంలో ట్రీట్ చేసినట్లయితే అక్కడితో ఆగిపోతుంది. కానీ డిలే అయినా, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా అది పక్కన భాగాలకు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన ఊపిరితిత్తుల చుట్టూ ప్రొటెక్టివ్ కవరింగ్స్ ఉంటాయి, వాటిల్ని మనం ప్లూరా అని అంటాం. ఈ రెండు పొరల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినట్లయితే
ఆ పొరల్లో నీరు చేరడము, దాన్నే మనం ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము. కాబట్టి ఈ ప్లూరా అనేవి ఎఫెక్ట్ అయినా, ఈ నీరు చేరినా ఖచ్చితంగా వీరికి ఛాతిలో నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో కేవలం దగ్గు జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి కూడా వస్తున్నట్లయితే ఇది న్యూమోనియా యొక్క కాంప్లికేషన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది ఖచ్చితంగా రూల్అవుట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫెక్షన్ నీరులో చీము కానీ చేరినట్లయితే దాన్ని ఎంపైమా అంటాము. కొన్నిసార్లు ఊపిరితిత్తుల లోపల ఈ ఇన్ఫెక్షన్ అనే సివియర్గా ఉండడం వల్ల ఊపిరితిత్తుల్ని ఇన్ఫెక్షన్ తినేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిని దాంట్లో హోల్స్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్నే మనం నెక్రోటైజింగ్ న్యూమోనియా అంటాము. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తు తినేయడం జరుగుతుందో అక్కడ చీము ఏర్పడి చీముగడ్డలాగా ఊపిరితిత్తుల్లో తయారవుతుంది. దీన్నే మనం లంగ్ యాబ్సిస్ అంటాము. ఈ కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే వీటిని ట్రీట్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ మందులు వాడవలసిన అవసరం పడుతుంది. అలాగే ఈ చీముగడ్డ కానీ పగిలినట్టయితే ఇది బయటికి చీము ఊపిరితిత్తుల నుంచి కారడం వల్ల ఊపిరితిత్తుల యొక్క పొరల్లో గాలి చేరడము, గాలి చీము చేరడము అంటే న్యూమోథరాక్స్, హైడ్రోన్యూమోథరాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యూమోనియా ట్రీట్ చేయనట్లయితే అది స్ప్రెడ్ అవుతూ పోతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇందాక నేను చెప్పినట్టు గాలి సరఫరా అవ్వవలసిన ఆల్వేలై అనేవి దెబ్బతినిపోయి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సరఫరా రక్తంలోకి జరగదు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆయాసం రావడము, రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము జరుగుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువ శాతం దెబ్బతిన్నట్టయితే ARDS అంటాము, అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అంటే మనం బయట నుంచి ఆక్సిజన్ ఇచ్చినా, బయట నుంచి మనం వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పెట్టినా కూడా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆక్సిజన్ అందక ఊపిరితిత్తులు ఫెయిల్యూర్లోకి వెళ్ళడాన్ని మనం ARDS అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. ఇటువంటి కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఊపిరితిత్తుల నుంచి ఇన్ఫెక్షన్ ఫర్దర్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయినట్లయితే సెప్టిసీమియా, సెప్సిస్ అంటాం. అంటే బ్లడ్లోకి ఈ ఆర్గనిజం స్ప్రెడ్ అవ్వడం ద్వారా బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. దానివల్ల బీపీ పడిపోవడము, డిఫరెంట్ ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోవడము, అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డము, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము, లివర్ మీద ఎఫెక్ట్ పడ్డము, లివర్ ఎంజైమ్స్ పెరగడము, కామర్లు రావడము, అలాగే బ్రెయిన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సెప్టిక్ ఎన్కెఫలోపతి అంటాం, అంటే మట్టుగా అయిపోవడము, డెలీరియం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, స్పృహ తగ్గిపోవడము లాంటి సమస్యలు కూడా ఈ న్యూమోనియాలో కాంప్లికేషన్స్గా మనం తీసుకోవచ్చు. ఇది న్యూమోనియాని సకాలంలో ట్రీట్ చేయకపోయినా, సకాలంలో న్యూమోనియా రెస్పాండ్ కాకపోయినా అది సెప్సిస్ మరియు ఈ సెప్టిక్ ఎన్కెఫలోపతి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది చాలామందిలో మనం అర్లీగా ట్రీట్ చేసినట్లయితే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, న్యూమోనియాని ఎలా నిర్ధారించాలి? సో ఈ న్యూమోనియా లక్షణాలతో మనం వచ్చినప్పుడు మెయిన్గా ఈ రోగికి చేయించే టెస్టులు ఈ రక్తంలో రక్త కణాలు ఎలా ఉన్నాయి, తెల్ల కణాలు ఎలా ఉన్నాయి, రోగ నిరోధక శక్తికి సంబంధించిన కణాలు ఎలా ఉన్నాయి అని బ్లడ్ టెస్టులు చేయిస్తాం. దీన్నే CBP అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్, కొన్ని టెస్టులు CRP సీరం ప్రోకాల్స్టోనిన్ లాంటి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్స్రే, ఛాతీకి చెస్ట్ ఎక్స్రే తీయడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఎంత శాతం భాగం దెబ్బతినింది అనేది మనకి కొంతవరకు తెలిసే అవగాహన ఉంటుంది. అలాగే చెస్ట్ ఎక్స్రే తీసినట్లయితే ఈ ఫర్దర్ కాంప్లికేషన్స్ నీరు చేరడము లేదా ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ హైడ్రోన్యూమోథరాక్స్ కానివ్వండి, లంగ్ యాబ్సిస్ కానివ్వండి, ఎంపైమా కానివ్వండి, ఇవేమన్నా కాంప్లికేషన్స్ వచ్చాయా అనేది కూడా ఫర్దర్ తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఈ చెస్ట్ ఎక్స్రే అనేది ఒక ఫోటోగ్రాఫ్ లాంటిది, 2D పిక్చర్ లాంటిది. కాబట్టి కొన్నిసార్లు దీంట్లో పూర్తి డయాగ్నోసిస్ అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు ఫర్దర్ ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయా అనే అనుమానం మనకి క్లియర్ అవ్వడానికి HRCT హై రెజల్యూషన్ CT స్కాన్ అనేది ఉంటుంది. ఇది రోగి యొక్క పరిస్థితి బట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ తన దీన్ని బట్టి ఈ HRCT స్కాన్ అనేది చేయించడం జరుగుతుంది. అలాగే ఈ CT స్కాన్లో కూడా మనకి జబ్బు ఏది ఉంది అని తెలిసినప్పుడు ఈ క్రిములు ఏమున్నాయి అనేది తెలుసుకునేదానికి గల్ల పరీక్ష చేయడం జరుగుతుంది. గల్లలో మనకి TB ఉందా లేదా ఈ బ్యాక్టీరియా క్రిములు ఏమన్నా ఉన్నాయా లేదా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనే దానికి టెస్ట్ చేయడానికి కల్చర్ టెస్ట్ కానివ్వండి, KOH మౌంట్ కానివ్వండి, AFB స్మియర్ కానివ్వండి, CBNAT టెస్ట్ లాంటి గల్ల పరీక్షలు చేయించడం జరుగుతుంది. కేవలం అది మాత్రమే కాదు,
కొంతమందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి, ముఖ్యంగా కోవిడ్ పీరియడ్ లో అయితే మనకి అది కరోనానా ఫ్లూనా అనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నప్పుడు, అది వైరల్ పాండమిక్ గా ఉన్నప్పుడు ఈ కరోనాకు కూడా మనం ఈ రెస్పిరేటరీ సెక్రిషన్స్ ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా గొంతు నుంచి కానివ్వండి ముక్కు నుంచి కానివ్వండి తీసి టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టెస్టులు మనం చేసుకున్నట్లయితే జబ్బు ఏ విధమైనది అనేది కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గల్ల సరిగ్గా రాని వాళ్ళల్లో లేదా నార్మల్ మందులకు రెస్పాండ్ కాని వాళ్ళల్లో అవసరం బట్టి బ్రాంకోస్కోపీ టెస్ట్ అని ఉంటుంది. అదేంటంటే ముక్కు ద్వారా మనము ఒక వీడియో కెమెరాని పంపించి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గల్ల కానీ క్రిములు కానీ ఏమన్నా ఉన్నాయా అనేది చూసి దాన్ని టెస్ట్కి పంపించి జబ్బుని నిర్ధారించడానికి ఇది మనకి ఒక ఉపయోగపడే టెస్ట్ అన్నమాట బ్రాంకోస్కోపీ అనేది. సో ఈ అవసరమైన టెస్టులు పేషెంట్ మేరకు ఏవి అవసరమో అవి చేయించి జబ్బు నిర్ధారణ చేసి మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. జబ్బు దేనివల్ల వచ్చింది అనే దాని మీద మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్లు వైరల్ నిమోనియా అయితే అది ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. వైరల్ నిమోనియాస్ అనేవి మోస్ట్లీ మనకి సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది. కానీ ఈ ఫ్లూకి ఒసిల్టామ్విర్ అనే డ్రగ్ అనేది చాలా వరకు చాలామందిలో ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అది పేషెంట్ వైజ్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఆ మందు పెట్టడం ద్వారా ఈ ఫ్లూ వైరస్ అనేది పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియల్ నిమోనియాలో రకరకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. వాటిల్లో చాలా రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్ అంటాం, గ్రామ్ నెగిటివ్ అంటాం, ఏరోబిక్ అంటాం, ఎనరోబిక్ అంటాం. కాబట్టి ఏ రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని దాన్ని బట్టి కూడా మనం ఈ యాంటీబయాటిక్స్ వాడటము, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే యాంటీఫంగల్స్ వాడడం ద్వారా సకాలంలో ఇవి వాడడం ద్వారా మనం ఈ నిమోనియాని ఇన్ఫెక్షన్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ నిమోనియా ఏర్పడినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవచ్చు, అలాగే బ్రాంకైటిస్ డెవలప్ అవ్వచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అంటే ముందు ఉన్న సిఓపీడీ కానివ్వండి, ఆస్మా కానివ్వండి పెరిగిపోవచ్చు. కాబట్టి వీటన్నిటినీ కలిపి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కింద అన్నిటినీ కలిపి ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాంటీవైరల్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, బ్రాంకోడైలేటర్స్ కానివ్వండి, అవసరమైన వాళ్ళలో స్టిరాయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాడడం ద్వారా ఈ నిమోనియాని మనం త్వరగా ట్రీట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ తగ్గిన వారిలో ఆక్సిజన్ అమర్చడము మరియు ఈ శ్వాస సరిగ్గా తీసుకోలేనప్పుడు కొన్నిసార్లు నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ అంటాం, అంటే ఎన్ఐవి సపోర్ట్ అంటాం, బయట నుంచే వెంటిలేటర్ పెట్టడము చేయడం జరుగుతుంది. దాని మీద కూడా మనకి ఈ ఆక్సిజన్ లెవెల్స్ అందినట్లయితే ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటే డైరెక్ట్గా వెంటిలేటర్ యొక్క పైప్ని ఊపిరితిత్తుల లోపలికి అమర్చడం ద్వారా కృత్రిమంగా శ్వాస అందించడం జరుగుతుంది. సో ఇలా వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, సివియరిటీ బట్టి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ నిమోనియాని మనం ట్రీట్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. ఎంత అర్లీగా ట్రీట్ చేసినట్లయితే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ అయ్యే కొద్దీ ట్రీట్మెంట్ డిలే అవుతుంది, కాంప్లికేషన్స్ వస్తాయి, ట్రీట్మెంట్ కూడా కాంప్లికేట్ అవుతుంది. డాక్టర్ గారు, నిమోనియాని ఎలా నివారించవచ్చు? మెయిన్గా నాక చెప్పినట్లు ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి మన చేతిలో ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించి మనకు అందరికీ తెలిసిందే, కరోనా వ్యాక్సినేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరియు గవర్నమెంట్ని అందరికీ కూడా మ్యాండేటరీ చేసింది. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ వేయించుకున్నారు. అలాగే చూసినట్లయితే ఈ కోవిడ్ రాకముందు కూడా ప్రతి సంవత్సరం ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి ఫ్లూ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ అనేది ఎప్పటి నుంచో వేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం వేయాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది నేను ఇందాక చెప్పిన రిస్క్ సమస్యలు ఉన్నవారికి కానివ్వండి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి కానివ్వండి, ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేది న్యూమోనియా కారకమైన ప్రధానమైన క్రిమి కాబట్టి ఈ న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అనేది కూడా తీసుకోవాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రివినార్ 13 అని ఉంటుంది. ఇది ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు అవసరం బట్టి 5 ఇయర్స్ తర్వాత అవసరమైతే రిపీట్ చేయాలి. దీంట్లోనే అన్కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు డిపిటీ వ్యాక్సిన్, డిఫ్తీరియా పర్ట్యూసిస్ టెటనస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నట్లయితే బూస్టర్ డోసు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ అనే ప్రప్రథమైన ఆయుధాన్ని మనం ఈ నిమోనియా రాకుండా మనల్ని మనం కాపాడుకునేదానికి వాడుకోవాలి. రెండో ఆయుధం మాస్క్. ఈ కరోనా టైంలో మాత్రమే మాస్కులు మనం ధరించాం.
కానీ ఈ ఫ్లూ సీజన్లో కానివ్వండి, నిమోనియా ర్యాంపెంట్గా ఉన్న టైంలో కానివ్వండి, చలికాలంలో కానివ్వండి, మనం పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్తున్నప్పుడు లేదా మనకే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, ఈ మాస్క్ అనేది ధరించడం ద్వారా డ్రాప్లెట్ స్ప్రెడ్, ఎయిర్ బాండ్ స్ప్రెడ్ తగ్గించడానికి వీలవుతుంది. అలాగే మూడోది ప్రాపర్ హైజీనిక్ హ్యాబిట్స్, అంటే చెయ్యి ప్రాపర్గా వాష్ చేసుకోవడము. నాలుగోది ప్రాపర్ న్యూట్రిషన్, హెల్తీ హ్యాబిట్స్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్, అంటే కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన యొక్క రోగనిరోధక శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఊబకాయం ఉన్నా లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి డైలీ మినిమం ఎక్సర్సైజ్ అనేది చేయడం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ని రాకుండా మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలం. కాబట్టి ఇప్పుడు నేను ఈ చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ మనము దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్లయితే మనం కేవలం మనం మాత్రమే కాదు మొత్తం ఇండియా, ప్రపంచం కూడా ఈ నిమోనియాని ఎదుర్కొని ఈ నిమోనియా వల్ల కలిగే సమస్యలన్నింటినీ కూడా మనం ఫేస్ చేయగలం. కాబట్టి ఈ నవంబర్ 12న వరల్డ్ నిమోనియా డే రోజు మనం ఈ నిమోనియా గురించి అవగాహన కలిగి ఉండాలి, అందరికీ అవగాహన పంచాలి. థ్యాంక్ యూ. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.